రంజుగా సాగుతున్న కర్ణాటక పరిణామాల్లో మరో మలుపు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష నిర్వహణలో ప్రోటెం స్పీకర్గా బోపయ్యను గవర్నర్ నియమించారు. గతంలో స్పీకర్గా తీవ్ర వివాదాస్పదుడని సాక్షాత్తు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన వ్యక్తినే ఇప్పుడు సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. దీనిపై కాంగ్రెస్ బగ్గుమంది. ఆ పార్టీ వేసిన పిటిషన్పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఎం యడ్యూరప్ప బల నిరూపణ కోసం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత మాజీ స్పీకర్ కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్గా గవర్నర్ వజూభాయ్ వాలా నియమించారు. రాజ్భవన్లో బోపయ్యతో ఆయన ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. 2010లో ఎడ్డీ బలపరీక్ష ఎదుర్కొన్న సందర్భంగా స్పీకర్ హోదాలో బోపయ్య వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. బల నిరూపణ సందర్భంగా శాసనసభ స్పీకర్గా బోపయ్య నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, ఆయన వ్యవహారం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా అపారదర్శకంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటు ప్రొటెం స్పీకర్గా బోపయ్య నియామకంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ప్రొటెం స్పీకర్గా బోపయ్య ఎంపిక నిబంధనలకు, గత సాంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకమని ఆరోపించింది. శాసనసభ్యుల్లో అందరికన్నా సీనియర్ వ్యక్తినే ప్రొటెం స్పీకర్గా నియమించాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కాంగ్రెస్ అంటోంది. ప్రస్తుత శాసనసభ్యుల్లో బోపయ్య అత్యంత సీనియర్ ఎమ్మెల్యే కాదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. బోపయ్య కన్నా ప్రస్తుత సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్వీ దేశ్పాండే సీనియర్ ఎమ్మెల్యే. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలు వ్యక్తుల పరంగా ఎలాంటి పక్షపాతాలకు తావు లేకుండా గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రొటెం స్పీకర్ ఎంపిక జరగాలని, ఆ రకంగా ఆర్వీ దేశ్పాండేనే ఎంపికకు పూర్తి అర్హుడని కాంగ్రెస్ అంటోంది. ఆర్వీ దేశ్పాండేను కాదని, బోపయ్యను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయటం ద్వారా గవర్నర్ వజూభాయ్ వాలా మరోసారి పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించింది. ప్రొటెం స్పీకర్గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పార్టీ పిటిషన్పై ఇవాళ ఉదయం 10:30కు విచారణ జరగనుంది. ప్రొటెం స్పీకర్గా ఎంపికైన కేజీ బోపయ్య 2008లోనూ ప్రొటెం స్పీకర్గా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వీర విధేయుడు. 2009-13 మధ్యకాలంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. 2010 అక్టోబర్లో స్పీకర్ హోదాలో బోపయ్య వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. సీఎం యడ్యూరప్పపై మైనింగ్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీకే చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై నిరసన గళం వినిపించారు. దీంతో ఆయన ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అప్పట్లో సీఎం యడ్యూరప్పకు అనుకూలంగా స్పీకర్ హోదాలో బోపయ్య అన్నీ తానై వ్యవహరించారు. యడ్యూరప్పపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సహా 16 మందిపై అనర్హత వేటు వేశారు. తదనంతర విశ్వాస పరీక్షలో సీఎం యడ్యూరప్పను గట్టెక్కించారు. దీన్ని 2011లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎడ్డీ మినహా బీజేపీ నేతృత్వంలో ఎవ్వరూ సీఎం బాధ్యతలు చేపట్టినా తమకు సమ్మతమే అని ఎమ్మెల్యేలు విన్నవించుకున్నా వారిపై అనర్హత వేటు పడిందని సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. ఇంకొన్ని గంటల్లో బలపరీక్ష. కాంగ్రెస్ జేడీఎస్ ఎత్తులు ఓవైపు, బీజేపీ పై ఎత్తులు మరోవైపు. అధికారం కోసం కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కానీ బలపరీక్షలో యడ్యూరప్ప గెలిస్తే ఎలా ఉంటుంది, ఓడితే ఏంటి పరిస్థితి? దేశ రాజకీయాలను కుదిపేస్తున్న కన్నడ నాటకంపై ఇప్పుడిదే ఆసక్తికర చర్చ. విశ్వాస పరీక్షకు అంతా సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష. బీజేపీ గెలిచింది 104 స్థానాలు. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 111 స్థానాలు కావాలి. యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గుతాడా? గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి? కర్ణాటక సీన్ రక్తి కట్టిస్తోంది, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. శనివారం విశ్వాస పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు నాటకం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో విశ్వాస పరీక్షపై ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది. ఏం జరుగుతుందన్న టెన్షన్ కనిపిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే కాదు, జాతీయ రాజకీయాలను కూడా కదిపి కుదిపేసింది. ఇప్పటికే కర్ణాటక గవర్నర్ నిర్ణయం బీహార్, గోవాలో ప్రకంపనలు రేపుతోంది. మాది అతిపెద్ద పార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ రాజ్భవన్ల ముందు క్యూ కడుతున్నాయి
ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు. అయితే ఇదే ఇంపాక్ట్ శనివారం జరగబోయే బలపరీక్ష ఫలితంపై కూడా ఉంటుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంతెందుకు ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న పెనుగులాట అవును కాదు అనే అంతర్మథనం జరగడమే ఇప్పుడు బీజేపీ డ్యామేజ్ గా భావిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, ఆలోచన పరులు మేధావి వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోతుందని బీజేపీలోని ఓ వర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంతేకాదు గవర్నర్ నిర్ణయం సరైంది కాదన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాజకీయం చేసిందన్న మాటను కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిందని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. అయితే బీజేపీలోనే ఈ భావన నెలకొన్న సమయంలో శనివారం బలపరీక్షలో ఏం తేలుతుందన్నది ఇంకా ఆసక్తికరంగా మారింది. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప గెలిస్తే ఏంటి పరిస్థితి? బలపరీక్షలో బీజేపీ గెలిస్తే సీన్ మారుతుంది. అధికార దుర్వినియోగం చేశారన్న ముద్ర బలంగా పడుతుంది. అవును, ఇప్పటికే గవర్నర్ నిర్ణయంతోనే బీజేపీపై ఈ వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు విశ్వాస పరీక్షలో బలం లేకుండా గెలిస్తే అధికార దుర్వినియోగం చేశారన్న ముద్ర పడుతుంది. ఎమ్మెల్యేలను కొన్నారన్న భావన వ్యక్తమవుతుంది. దేశంలోని వ్యవస్థలన్నింటినీ బీజేపీ భ్రష్టు పట్టించిందన్న భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గితే ఈ వాదనకు మరింత బలం చేకూరుతుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించి గెలిచారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యవస్థలను నిర్వీర్యం చేసి బతికిపోయారన్న భావన దేశమంతా వ్యక్తమవుతుంది. ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తున్న బీజేపీకి ఫ్లోర్ టెస్ట్ గెలుపు మరింత వ్యతిరేకత మూట కట్టించే అవకాశముంది. ఇప్పటి వరకు బీజేపీపై ఉండే సాఫ్ట్ కార్నర్ కూడా పోతుంది. దొడ్డిదారిలో గెలిచారన్న అభిప్రాయం అందరిలోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. కర్ణాటకలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక విశ్వాస పరీక్షలోనూ గెలిస్తే మా సంగతేంటని మిగతా రాష్ట్రాల్లోని పార్టీలు రాజ్భవన్ కు క్యూ కడతారు. ఇది దేశవ్యాప్తంగా అలజడి రేపుతుంది. ఇప్పటికే బీహార్, గోవా, మణిపూర్ లో ఆర్జేడీ కాంగ్రెస్ గవర్నర్ కు లేఖలందిస్తున్నారు. ఇక ఎడ్డీ నెగితే మాత్రం ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బీజేపీ మోదీ విధానాలపై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. అయితే ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ లో ఎడ్డీ గెలిస్తే విపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతాయి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తాయి. దేశవ్యాప్తంగా మోదీని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లే అవకాశముంది. 2019 ఎన్నికల్లో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారే అవకాశముంది. గెలిస్తే పరిస్థితి ఇలా ఉండే అవకాశముంది. కాని ఓడితే, విశ్వాస పరీక్షలో బీజేపీకి బలం దొరక్కపోతే ఏంటన్నది మరో ఆసక్తికర అంశం. బలపరీక్షలో బీజేపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి సింపతి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిందన్న పాజిటివ్నెస్ బీజేపీకొస్తుంది. ఇది బీజేపీకి కాస్త అనుకూలించే విషయమే. ఓడితే మాత్రం బీజేపీకి డ్యామేజ్ కంట్రోల్ కి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కిందంటూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఈ డ్యామేజ్ కొంత తగ్గే అవకాశం ఉండొచ్చు. ఓడితే బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ వాజ్పేయి ఫార్ములాను నెత్తిన ఎత్తుకోవడం. గతంలో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి సర్కార్ కూలింది. అయితే ఇప్పుడు కూడా అతిపెద్ద పార్టీగా ఉన్న అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిని ప్రచారం చేసుకుంటూ సింపతి పొందొచ్చు అంటున్నారు. ఎడ్డీ ఓడితే కాస్తో కూస్తో 2019 బీజేపీకి లాభం చేకూరుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఇది బీజేపీకి ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఓడిపోయారన్న సింపతితో ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నించొచ్చు. అంతేకాదు ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న జేడీఎస్ కాంగ్రెస్ లపై ఎదురుదాడికి దిగేందుకు ఛాన్స్ ఉంటుంది. వాళ్ళిద్దరిది అనైతికత పొత్తు అని ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లొచ్చని చెప్తున్నారు.